हाय गाइस, वेलकम टू माय चैनल। टुडे माय टॉपिक इज अबाउट लॉ ऑफ नेचुरल डीके। ओके, लॉ ऑफ नेचुरल डीके, तीन की फार्मूला चलो अपना। एक्स इज इक्वल टू सी ई पावर माइनस के टी, अदे लॉ ऑफ नेचुरल ग्रोथ अयिते सी ई पावर के टी, डीके अयिते सी ई पावर माइनस के टी। ओके, इपड़ी लॉ ऑफ नेचुरल डीके फार्मूला बेस चेसुकोनी एग्जामिनेशन पॉइंट ऑफ व्यू लो क्वेश्चंस అనేది ఎలా అడుగుతారో చూద్దాం। ओके, इफ 30% ऑफ रेडियो एक्टिव substance disappears in days, how long will it take for 90% of it to disappear? Okay, question chudandi, if 30% of radioactive substance disappears in 10 days, how long will it take for 90% of it to disappear? Okay, ikkada ee law of nature decay lo law of nature growth laina దిగులైన కండిషన్ అనేది ఒకటే ఇస్తాడు, రెండో కండిషన్ ఫ్రేమ్ చేసుకోవాలి మనం। ఓకే, ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ కనుక బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా రాయొచ్చు। ఓకే, ఇక్కడ కండిషన్ ఒకటే ఇచ్చారు, ఒకసారి చూడండి, ఇఫ్ 30% ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ డిసపియర్స్ ఇన్ 10 డేస్, కండిషన్ ఒకటే ఇచ్చారు కదా, మూడు కండిషన్లు అని చెప్పాయి కదా, ఆల్రెడీ ఒక కండిషన్ చెప్పింది। హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ 90% ఆఫ్ టి అంటే ఇక్కడ టైం అనేది కనుక్కోవాలి। ఓకే, 90% డిసపియర్ అవ్వటానికి ఎంత టైం తీసుకునేది అనేది క్వశ్చన్। ఓకే, ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఇ పవర్ మైనస్ కేటి। ఓకే, బేసికల్ గా లా ఆఫ్ నేచురల్ డికే ఫార్ములా x is equal to c e power minus kt। ओके, ఇక్కడ కండిషన్ ఒకటే ఇచ్చారు కదా, 30% రేడియేషన్ సబ్స్టెన్స్ డిసపియర్ అవడానికి 10 డేస్ పట్టింది, ఎట్ n not be the initial radioactive substance, n not be the initial radioactive substance that disappears in t is equal to 0 days। ओके, ఇక్కడ కండిషన్ ఒకటే ఇచ్చారు కాబట్టి నేను ఎడిషనల్ గా ఇంకో కండిషన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నా। ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాను, లెట్ n not be the initial radioactive substance disappears in t is equal to 0, here x is equal to n not, c is equal to t is equal to 0। ओके, మామూలుగా స్టెప్ 1 ఏంటి, కండిషన్ 1 లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 1 లో గనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన కండిషన్ 1 లో ఉన్న వాల్యూస్ ఈక్వేషన్ 1 లో గనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ కాదు వచ్చేది, ఎన్ నాటే వచ్చింది। ఓకే, ఎక్స్ కాదు వచ్చేది, ఎందుకంటే ఇక్కడ మనం ఇనిషియల్ సబ్స్టెన్స్ ఎక్స్ ఎక్స్ తో కాదు పోల్చుతుంది, ఎన్ నాట్ తో పోల్చుతున్నాం కాబట్టి ఎన్ నాట్। ఓకే, ఇక్కడ ఎక్స్ టి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సి వాల్యూ వచ్చింది। ఓకే, ఆ సి వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేయాలి। ఓకే, n not is equal to c e power minus k into 0, n not is equal to c, therefore
C is equal to N naught. Substitute C is equal to N naught in equation 1. Okay. Allah substitute jeste. X is equal to N naught e power minus kt. Okay. Dini equation 2 ga consider chesthe. Okay. Ikkada law of natural growth aina decay na condition anedi okate istaru kabatti nenu initial condition frame chesukovali manam ikkada ichina condition ki initial condition ante x padulu n naught time iskochi n1 anedi iskochi yet time is equal to 0 ani iskochu ikkada x padulu n naught time anedi iskochu time matram constant danini initial condition ikkada iskovali manam okay ఇక్కడ వాడు ఒరిజినల్ కండిషన్ ఇస్తాడు మనం ఇనిషియల్ కండిషన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు e పవర్ మైనస్ k రావాలంటే ఇచ్చిన కండిషన్ ని కండిషన్ 2 కన్సిడర్ చేయాలి ఓకే హియర్ ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ t is equal to 10 అని ఇచ్చారు కానీ ఇక్కడ 30% పర్సంటేజ్ లో ఇచ్చారు కాబట్టి x is equal to ikkada 30% of radioactive substance disappears in 10 days 100 lo 30% pot ento undi 70 x is equal to 70 n naught by percentage kada 100 okay ikkada 30% kaadu raayalasindi 100 lo 30 pot ento undi tho aa percentage raayali 100 lo 30 pot ento undi 70 percentage kabatti 100 ఇక్కడ n నాట్ అనేది ఎందుకు రాసేంటే ముందు మనం n నాట్ రైట్ n నాట్ b ది ఇనిషియల్ రేడియాక్టివ్ సబ్స్టెన్స్ తీసుకున్నాం కాబట్టి n నాట్ అని రాస్తాం ఓకే ఇక్కడ 70 n నాట్ బై 100 అనే ఎలా వచ్చిందంటే ఇక్కడ 30% ఆఫ్ రేడియాక్టివ్ సబ్స్టెన్స్ అంటే 100 లో 30 పోతే మిగతా ఉంది కదా అది రాయాలి 30 రాయగలం 100 లో 30 పోతే ఎంత 70 n నాట్ బై 100 ఓకే ఇక్కడ n నాట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ n నాట్ అనేది ఇనిషియల్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అని తీసుకున్నాను నేను ఇక్కడ 100 ఎందుకు వచ్చిందంటే ఇది పర్సంటేజ్ లో ఉంది కాబట్టి పర్సంటేజ్ లో ఉన్నప్పుడు 100 లో 30 పోతే ఎంత ఉండిదో మిగతాది రాయాలి ఇక్కడ ఇచ్చింది రాయకూడదు అదే స్మాల్ డిఫరెన్స్ ఓకే లా ఆఫ్ నేచర్ గ్రోత్ లో కూడా పర్సంటేజ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో ఉన్నది కాదు 100 మైనస్ 30 చేయండి ఇక్కడ 100 మైనస్ 90 చేయండి ఓకే దీని ద్వారా 00 క్యాన్సిల్ x is equal to 7 by 10 n ఇప్పుడు e పవర్ మైనస్ k వాల్యూ రావాలంటే ఈ టూ కండిషన్స్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి ఓకే x is equal x వాల్యూ ఎంత 70 సారీ 7 by 10 n naught is equal to n naught e power minus k into 10 okay n naught cancels 7 by 10 is equal to e power minus 10k ఇక్కడ మనకి e power minus k రావాలి e power minus k రావాలంటే 10 ని ఇటువైపు పంపిస్తే e power minus k is equal to 7 by 10 whole power 1 by 10 వచ్చింది okay ఇక్కడ e power minus k వాల్యూ ఎంత వచ్చింది 7 by 10, 1 by 10, okay? Third condition ఏమి ఇచ్చాడు? Third condition is, how long will it take for 90%? అంటే 90% అంటే చూడండి. Already నేను చెప్పాను. ఇక్కడ ఉన్నది రాయాలి. ఇక్కడ ఉన్నది రాయకూడదు. 100 లో 90 అంటే ఇంకెంత ఉంటుంది? 100 లో 90% పోతే ఇంకెంత ఉంటుంది? 10%. 10 n నాట్ వచ్చింది n నాట్ ఎందుకు వచ్చిందంటే ఇనిషియల్ కెపాసిటీ ఓకే మీరు ఒక గుర్తు పెట్టుకోండి ఇక్కడ లా ఆఫ్ నేచర్ గ్రోత్ లైన డిగ్రీ లైన కండిషన్ ఒకటే ఇస్తారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇనిషియల్ కెపాసిటీ n1 అనేది తీసుకోవచ్చు n నాట్ అనేది తీసుకోవచ్చు n నాట్ తీసుకున్నప్పుడు టైం వాల్యూ 0 ఓకే అప్పుడు అక్కడ ఇనిషియల్ వాల్యూ x బదులు n నాట్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ దీంతో పాటు అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మెన్షన్ చేసేటప్పుడు ఎన్ నాట్ కూడా మెన్షన్ చేయాలి రైట్ అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్లా పర్సంటేజ్లో ఉన్నప్పుడు 100 లో
అంటే ఇక్కడ 90% ఉంటాయి. డైరెక్ట్ గా 90 వేయకూడదు, 100 లో 90 పోతే ఎంత ఉంది 10 ఇయర్. ఇక్కడ 30 ఉంది, 100 లో 30 పోతే ఎంత 70, ఆ పర్సంటేజ్ వేయాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, 10 m నాట్ బై పర్సంటేజ్ కాబట్టి 100. ఓకే, 100 10 ones and 10 tens are. Okay, x is equal to. Okay, ikkada rakhasam 1 by 10 n naught. Ikkada how long will it take? Ikkada x value ni itla convert chesam. Okay, already cheppa kabatti 1 by 10 n naught. Ikkada time ganukovali. Ikkada ఇక్కడ వచ్చిన ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ టూలో కనుక ఇక్కడ అంటే థర్డ్ కండిషన్ ఉన్న వాల్యూస్ని మరియు ఈ పవర్ మైనస్ కే వాల్యూని ఈక్వేషన్ టూలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టైం అనేది వచ్చింది. ఓకే, ఈక్వేషన్ టూ ఏంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ కేటి. ఎక్స్ వాల్యూ ఎంత, 1/10 ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎంత, 7/10 7/10 హోల్ పవర్ 10. ఇక్కడ టీ వాల్యూ అనుకోవాలి కాబట్టి టీ బై 10 అని రాశారు. ఓకే, దీని నుంచి ఎన్ నాట్ ఎన్ నాట్ క్యాన్సిల్, అప్పుడు 1/10 ఈజ్ ఈక్వల్ టు 7/10 హోల్ పవర్ టీ బై 10. ఆల్రెడీ చెప్పాను ఇట్లా ఈక్వేషన్స్ అనేవి పవర్స్లో ఉంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. If equation is in powers, then apply log on both sides. Okay, apply log on both sides. Okay, log of 1/10 is equal to t by 10 into log of 7/10. ఇక్కడ మనకి ఏం రావాలి, t value రావాలి కాబట్టి దీన్ని ఇటువైపు పంపిస్తున్నాం. అప్పుడు t by 10 is equal to log of 1/10 by log of 7/10. ఓకే, ఇక్కడ టీ వాల్యూ రావటం కోసం ఈ 10 పైకి పంపిస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ లాగ్ ఆఫ్ 1/10 బై లాగ్ ఆఫ్ 7/10. ఈ వాల్యూని కనుక మీరు క్యాలిక్యులేషన్లో ఐ మీన్ ఈ వాల్యూ కనుక మీరు క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 64.5 డేస్ వచ్చింది. ఓకే, దీన్ని కనుక సాల్వ్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 64.5 డేస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కనుక పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.